Breaking news, Pavan Kalyan, Ustaad Bhagat Singh poster by Poonam Kaur Spandincharu. Cinema ko sambandhinchi poster look no Chitrubundam release chesindi. Aithe Pavan Kalyan kinda cinema title lo pettadani tappu pattindi Poonam. Swatantra Samara Yodhulanu gauravindchakapoyina parvaledu kani avamaninchoddantu Poonam tweet chesaru. Poonam ala tweet chesindo ledo ventane Pavan abhimanalu rangamloki digaru. Pavan Kalyan kavalane target chestundantu mandipedutunnaru. Deento Twitter lo Poonam Kaur ku Pavan fans ku madhya tweetla yuddham nadustondi. Alage ilage cheste teevra paristhitulu edurukovalsi vastundani Poonam ku hecharikalu jari chesaru. Pavan Kalyan Ustaad Bhagat Singh poster pay Poonam Kaur Spandincharu. Cinema ku sambandhinchi poster look no Chitrubundam release chesindi. Aithe Pavan Kalyan kinda cinema title nu pettadanni tappu pattindi Poonam. Swatantra Samara Yodhulanu gauravinchakapoyina parvaledu kani avamaninchoddantu Poonam tweet chesaru. Poonam ala tweet chesindo ledo ventane Pavan abhimanalu rangamloki digaru. Pavan Kalyan kavalani target chestundantu mandipedutunnaru. Deento Twitter lo Poonam Kaur ku Pavan fans ku madhya tweetla yuddham nadustundi. Ilage cheste teevra paristhitulu edurukovalsi vastundani Poonam ku hecharikalu jari chestunnaru. Pavan Kalyan Ustaad Bhagat Singh poster pay Poonam Kaur Spandincharu. Cinema ko sambandhinchi poster look no Chitrubundam release chesindi. Aithe Pavan Kalyan kinda cinema title nu pettadanni tappu pattindi Poonam. Swatantra Samara Yodhulanu gauravinchakapoyina parvaledu kani avamaninchoddantu Poonam tweet chesaru. పూనమాల ట్వీట్ చేసిందో లేదో వెంటనే పవన్ అభిమానులు రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ కావాలనే టార్గెట్ చేస్తున్నట్టు మండిపెడుతున్నారు. దీంతో ట్విట్టర్లో పూనం కౌర్కు పవన్ ఫ్యాన్స్కు మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. ఇలాగే చేస్తే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పూనంకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై పూనం కౌర్ స్పందించారు. సినిమాకు సంబంధించి పోస్టర్లను చిత్రబృందం రిలీజ్ చేసింది. అయితే పవన్ కాళ్ళ కింద సినిమా టైటిల్ను పెట్టడాన్ని తప్పుపట్టింది పూనం. స్వతంత్ర సమర యోధులను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానించొద్దంటూ పూనం ట్వీట్ చేశారు. పూనం అలా ట్వీట్ చేసిందో లేదో వెంటనే పవన్ అభిమానులు రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ కావాలనే టార్గెట్ చేస్తోందంటూ మండిపెడుతున్నారు. దీంతో ట్విట్టర్లో పూనం కౌర్కు పవన్ ఫ్యాన్స్కు మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. ఇలాగే చేస్తే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పూనంకు హెచ్చరికలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై పూనం కౌర్ స్పందించారు. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ లుక్ ను చిత్రబృందం ఇటీవల రిలీజ్ చేసింది. అయితే పవన్ కాళ్ళ కింద సినిమా టైటిల్ ను పెట్టడాన్ని తప్పుపట్టింది పూనం. స్వతంత్ర సమర యోధులను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానించొద్దంటూ పూనం ట్వీట్ చేశారు. పూనం అలా ట్వీట్ చేసిందో లేదో వెంటనే పవన్ అభిమానులు రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ కావాలనే టార్గెట్ చేస్తుందంటూ మండిపెడుతున్నారు. ట్విట్టర్లో పూనం కౌర్కు పవన్ ఫ్యాన్స్కు మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. ఇలాగే చేస్తే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పూనంకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైటిక పవన్ కళ్యాణ్ ఫాలోవర్ సంపత్ నాయక్ మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సంపత్ నాయక్ గారు నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్ విద్యార్థి ఒక్క నిమిషం అండి. జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుని, ఉస్మానియా జేఎస్ ప్రెసిడెంట్ అండి. ఓకే అండి, రైట్. నమస్తే అండి పూనం ట్వీట్ చూసారా మీరు దానిపైన మీ స్పందన ఏంటి మేడం నేను ఒకటే చెప్తున్నాను రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక రాజకీయంగా ఇప్పుడు ఏందంటే అక్కడ ఒక రాక్షస రాజకీయం నడుస్తుంది ఆ రాక్షస రాజకీయ క్రీడను ఎండగడుతూ ఉన్నాడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాల ఎందుకంటే అనేక మంది బిచ్చగాళ్ళు వచ్చిండ్రు ఆ బిచ్చగాళ్ళలో ఈమె ఒక బిచ్చగట్టే నేను బరాబర్ నేను చెప్తున్నా అనేక మంది బిచ్చగాళ్ళు ఆ మధ్యలో ఎంతో మంది కత్తి మహేష్ అనేటైనా ఒక బిచ్చగాడు వచ్చిండు దాని తర్వాత ఎవరు ఇంకొకరు వచ్చిండు దాని తర్వాత శ్రీరెడ్డి వచ్చింది దాని తర్వాత ఆ పిచ్చి మెంటల్ పోసాని కృష్ణమురళి గారు వచ్చిండు దాని తర్వాత ఇది ఒక బిచ్చగట్టు వచ్చింది నేను వాస్తవం చెప్తున్నా మీ టీవీ ముఖ్యంగా ఛానల్ అని చెప్తున్నా ఏం చేసిందండి పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరపున మాట్లాడడం తప్ప ప్రజల బాధలను ఎత్తుకోవడం తప్ప రైతులు అకాల వర్షం కారణంగా ఇవాళ అది ఇక్కడ హైలైట్ అయింది అకాల వర్షం కారణంగా అక్కడ పంటలకు ఏది గిట్టుబాటు ధర లేకుండా ఏదైతే తడిచిన ధాన్యాన్ని అక్కడ కొనలేక ఆ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దమనకాండను దాన్ని ఎండగట్టిందో అది ఇవాళ సక్సెస్ అయింది 7% ఉన్న ఏదైతే పర్సంటేజ్ 35 నుంచి ఇప్పుడు 40 దాకా వెళ్ళిపోయేసరికి అక్కడున్న ప్రభుత్వం పీటలు కూలుస్తుంది ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం చేయాలి చెంచాగాలను పట్టుకోవాలి చెంచాగిరిని పట్టుకోవాలి మంచిగా చేసేటోళ్ళని ఇక్కడ ఎవ్వడు ఈ సమాజంలో మంచిగా చేసేటోళ్ళని వాళ్ళ బతకనియరు బరాబర్ చెప్తున్నాం మంచి చేసేటోళ్ళు ఎంబడే ఈ ఉస్మానియా జేఏసీ కావచ్చు లేకపోతే జనసేన విద్యార్థి విభాగం కావచ్చు మేము బరాబర్ చెప్తున్నాం అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నాం హలో చెప్పండి మేము అందుకనే చెప్తున్నాం మేడం అంటే ఇక్కడ ఈ సమాజంలో మంచి చేయాలి మంచి ధోరణి ఉండాలి నీతి న్యాయం ధర్మంతో ఎవడైనా బతుకుతాడో వాడిని చంపివేయాలి ఎవడైతే లుచ్చాగాళ్ళు లఫంగగాళ్ళు దారి దోపిడీలు దోచుకోవడం దాచుకోవడం లేకపోతే మర్డర్లు చేయడం లేకపోతే మానభంగాలు చేయడం లేకపోతే అక్రమ ఆస్తులు కూడగొట్టుకుని ఉండటానికి దీనికి మాత్రమే హైలైట్ చేసుకుంటూ పోతున్నాయి ఇవాళ అందులో భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పైన బురద జల్లే ప్రక్రియలో భాగంగానే ఇది ఒకటి జరుగుతుంది దీన్ని బరాబర్ ప్రజలు మొత్తం దీన్ని తిప్పి కొడతారు మేము దీన్ని ఎటువంటి సహించేది లేదు ఇంకోసారి పిచ్చి ఏం చేసిందండి ఆమె పూనం కౌర్ గారు ట్విట్ ఒకటి నేను యావత్ తెలుగు ప్రజలకు ఒకటి చెప్తున్నాను ఉస్తాద్ భగత్ ఓకే రైట్ థాంక్యూ సంపత్ నాయక్ గారు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై పూనం కౌర్ స్పందించారు సినిమాకు సంబంధించి పోస్టర్ లుక్ను చిత్రబృందం ఇటీవల రిలీజ్ చేసింది అయితే పవన్ కాళ్ళ కింద సినిమా టైటిల్ను పెట్టడాన్ని తప్పుపట్టింది పూనం స్వతంత్ర సమరయోధులను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానించొద్దంటూ పూనం ట్వీట్ చేశారు రైట్ ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉమా ఫోన్ లైన్లో ఉన్నారు ఉమా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పై పోస్టర్పై పూనం కౌర్ స్పందించారు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి యా స్వాతి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద ఉస్తాద్ భగత్ సింగ్ పేరు పెట్టారు హీరోయిన్ పూనం కపూర్ దానికి అభ్యంతరం వ్యక్తం చేసింది ఇది ఖచ్చితంగా భగత్ సింగ్ ని కించపరచడం అని చెప్పేసి ఆవిడ మళ్ళీ రీట్వీట్ చేశారు మాట్లాడుతున్నారు అంటే విప్లవకారుల్ని మనం అలా మాట్లాడడం అట్లా చేయడం కరెక్ట్ కాదు కాళ్ళ కింద అలా నేమ్ ఉండడం కరెక్ట్ కాదు ఎవరైనా హీరోని నేను కూడా కానీ బట్ అట్లా పెట్టడం అనేది చాలా తప్పని చెప్పేసి ఆవిడ రియాక్ట్ అయ్యారు స్వాతి అలాగే ఉమా అహంకారమా నిర్లక్ష్యమా అని పూనం ప్రశ్నిస్తుంది విప్లవకారులను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానించొద్దంటూ పూనం ట్వీట్ చేసింది మరి దీనికి సంబంధించి మీరు ఏమంటారు అవును స్వాతి విప్లవకారుల గురించి మనల్ని ఆవిడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అట్లా కాళ్ళ కింద అలా పెట్టడం కరెక్ట్ కాదు అది ఎవరైనా సో వాళ్ళందరూ ఎంతో కష్టపడి మనకి ఇట్లా వర్క్ చేసి విప్లవకారులు మన స్వతంత్రానికి ఎంతో చేసిన వాళ్ళు ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి పూనంతో దాని గురించి ఎక్కువగా మళ్ళీ ట్వీట్ చేయడమే కాదు అదే రీతిలో మాట్లాడుతున్నారు స్వాతి ఉమా గతంలోనూ పవన్ ను ఉద్దేశిస్తూ పూనం ట్వీట్లు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య వివాదం Yes, అవును స్వాతి. యాక్చువల్ గా ఇంతకు ముందు వేరే వాళ్ళు దీని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గురించి రిలేషన్ ఉందని ఇట్లా చాలా మంది మాట్లాడారు. ఇంతకు ముందు జరిగిన డిస్కషన్స్ లో కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఇష్యూ ఉందని చెప్పారు. నా కెరీర్ దానివల్ల ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చాలా సార్లు ఎలాంటిది లేదు, అయినా నాకు ఏ సంబంధం లేకపోయినా దాని ఇష్యూలోకి తీసుకొస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు, హీరోయిన్ గా నా కెరీర్ కూడా పాడవుతుంది, ఇలాంటి వాళ్ళు వలన చాలా స్టేట్మెంట్స్ లో ప్రెస్ లో కూడా చెప్పింది స్వాతి. బట్ ప్రతి ఎవరైనా అవుట్ ఉండేవాళ్ళు చేసేవాళ్ళు తప్ప ఇట్లా తను ఎప్పుడు ఇలా ట్రీట్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఇది కింద నేమ్ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పారు స్వాతి. అలాగే ఉమా, పూనం అలా ట్వీట్ చేసిందో లేదో వెంటనే పవన్ అభిమానులు అయితే రంగంలోకి దిగారు. కావాలనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తుందని వాళ్ళు అంటున్నారు, దీనిపైన ఏమంటారు? స్వాతి అవును, ఎందుకంటే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా దీని మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడకి సినిమాలు లేవు, ఏమీ లేవు, కాబట్టి ఏదో అటెన్షన్ కోసం మాత్రమే కావాలని ఇట్లా చేస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అందరికి రెస్పెక్ట్ ఇస్తారు, మీరు చూస్తూనే ఉంటారు, ప్రతి జయంతులకి కానీ ఇట్లాంటి వాటికి కానీ సహాయాలు వేయడం, ప్రతి రెస్పెక్ట్ ఇస్తూ అందరికి చెప్తారు మనం ఇట్లా గౌరవించాలి అని చెప్పేసి. కానీ ఆయన అలా చేయరు. ఆ పోస్టర్ ఇట్లా వచ్చిన దానికి ఆవిడ రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు, ఇలా ఎందుకు చేస్తుందో తెలియదు, ఆవిడ సినిమాలు లేవు కాబట్టి అటెన్షన్ గెయిన్ చేసుకోవడానికి ఇలా ట్వీట్ చేసిందని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ మండిపడుతున్నారు స్వాతి. సుమా, ఇలాగే చేస్తే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పూనంకైతే పవన్ అభిమానులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మరి దీనిపైన ఏమంటారు? ఎస్ స్వాతి, ఇప్పటికే చాలా మంది రియాక్ట్ అవుతున్నారు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పుడు ఒక్కొక్కరుగా స్టార్ట్ అవుతున్నారు. ఫస్ట్ కింద స్టేజ్ నుంచి ఫస్ట్ ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి చూసారు, ఇంత చిన్నదానికి ఇలా చేయడం కరెక్ట్ కాదు, అది పోస్టర్ లో నేను కావాలని కాదు అట్లా ఉంది, బట్ అది పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తారా లేదో ఇంకా మనకి తెలియదు. బట్ రిలీజ్ అవ్వగానే ఇట్లా పూనం గారు మనకి ఇట్లా రీపోస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు, కాడ కింద చేశారు. అయితే దీన్ని ఇంకా పెద్ద లెవెల్లో మేము తీసుకెళ్తాము, ఆవిడ క్షమాపణ చెప్తే కూడా మంచిది అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఫ్యాన్స్. అయినా ఉమా, ఒక భగత్ సింగ్ ఫోటోని పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అవును స్వాతి, ఇది పెట్టడం కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళందరూ ఎందుకు పెట్టారు, ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? ఎక్కువ రెస్పెక్ట్ చేస్తారు అందరికి, ఆయనకి తెలియకుండానే జరిగింది అన్నట్టు విధంగా కూడా క్రిటిక్స్ మాట్లాడుతున్నారు. అందరి విధంగా అందరు అనుకున్న విధంగా మాట్లాడాలి అంటే కాళ్ళ దగ్గర పెట్టడం అనేది కాదు, అది మూవీ మేకర్ మరి చెక్ చేసుకోలేదా చేయలేదనేది తెలియదు స్వాతి. ఇంకా రైట్, థ్యాంక్ యూ ఉమా.